హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు ఒక టెంపుల్ చూపించబోతున్నానండి. సో ఈ టెంపుల్ ఏంటంటే దేవతలు నిర్మించిన దేవాలయం అని చెప్పేసి అంటారన్నమాట. సో దేవతలు నిర్మించిన దేవాలయం ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? ఈ టెంపుల్ హంసలదీవిలో ఉన్న వేణుగోపాల స్వామి టెంపుల్ అండి. అంటే శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి టెంపుల్ అంటారు. ఇది హంసలదీవిలో ఉంది. సో ఇక్కడ హంసలదీవి దగ్గరికి అయితే వచ్చాను నేను. ఆ టెంపుల్ చూపించబోతున్నాను. ఇక్కడ రాధాకృష్ణ అన్నమాట ఉండేది. సో దేవతలు నిర్మించిన టెంపుల్ అని ఎందుకంటారో నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది ఫస్ట్ కృష్ణా జిల్లా కోడూరు మండలంలో ఉంది. ఇది విజయవాడకి 810 కిలోమీటర్ దూరంలో ఉందండి. సో ఈ దేవాలయాన్ని దేవతలు నిర్మించారు అంటారు. పూర్వకాలంలో దేవతలందరూ ఒక సముద్ర తీరంలో ఒక వైష్ణవ దేవాలయం నిర్మించి పూజలు చేయాలి అని అనుకుంటారన్నమాట. అందుకనే ఇక్కడ హంసలదీవి దగ్గర ఈ ప్లేస్ని వాళ్ళు ఎంచుకున్నారు దేవతలు అని చెప్పేసి అంటారు. అందుకే ఒక నైట్ ఒక రాత్రిలోనే ఈ టెంపుల్ నిర్మించాలని అనుకున్నారన్నమాట దేవతలు అందరూ. సో అలా ఒక నైట్లోనే టెంపుల్ని కట్టడం స్టార్ట్ చేశారు. సో గాలిగోపురం సగం పూర్తయ్యేసరికి తెల్లారిందంట. సో తెల్లారి కోడి కూసేసరికి మానవులు వస్తే మనం చూస్తారు అని చెప్పేసి అలా గాలిగోపురం సగం పూర్తయిన దాన్ని వదిలేసి దేవతలందరూ వెళ్ళిపోయారనమాట. సో చాలా కాలం అంటే చాలా కాలం కాదు, ఈ మధ్యకాలం వరకు కూడా అలా గాలిగోపురం సగం పూర్తయిన టెంపుల్తోనే ఉన్నదనమాట. ఈ మధ్యకాలంలో విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం వాళ్ళు ఈ ఆలయాన్ని దత్తత తీసుకొని నూతన గాలిగోపురాన్ని నిర్మించారనమాట. సో ఇప్పుడు నేను చూపించబోతున్నాను చూడండి టెంపుల్ మొత్తం. సో ఇది అన్నమాట ఈ దేవతలు నిర్మించిన టెంపుల్ ఒక స్టోరీ. సో నేనైతే దేవుని దర్శించుకున్నానండి, చాలా బాగా దర్శనమైంది. మా ఫ్రెండ్ శైలజ కుసుమాంటి వాళ్ళు ఫ్యామిలీ కలిసి వచ్చాము. చాలా బాగుంది. ఇక్కడ దగ్గరలోనే బీచ్ కూడా ఉందని చెప్పేసి అన్నారు. ఆ బీచ్ దగ్గర కూడా వెళ్దాం అనుకుంటున్నాం అన్నమాట. సో చూడండి ఒకసారి ఈ టెంపుల్ మీకు కూడా చూపిస్తాను. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.